Hello friends, welcome to Seasonal Recipes. ఈ రోజు మనం తయారు చేయబోయే రెసిపీ రెస్టారెంట్ స్టైల్ షెజ్వాన్ రైస్ తయారీ విధానం చూద్దాం. ముందుగా ప్యాన్ లో ఆయిల్ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ మొత్తం ఇలా ప్యాన్ మొత్తం టాస్ చేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం కరుగు, 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు వేసి బాగా వేగనివ్వాలి. కొద్దిగా సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ అండి, చిన్న ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. కొద్దిగా దోరగా వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు అండి. ఎండుమిర్చి వేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ మనకు ఒక 40% వరకు కుక్ అవ్వాలి. క్యాబేజ్ కొద్దిగా వేగిన తర్వాత క్యాప్సికం ఒక 1/2 క్యాప్సికం తీసుకున్నానండి. క్యాప్సికం ముక్కలు ఇందులో కొద్దిగా వేసుకోవాలి. చూడండి మనకు క్యాప్సికం కూడా కొద్దిగా బాగా మగ్గిపోయింది. క్యాబేజ్ క్యాప్సికం వేసినప్పుడు మనము ఫ్లేము హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఒక చిన్న క్యారెట్ కట్ చేసి 1/2 బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో అది ఒకటి వేసి వేసుకోవాలి. ఒక 5-6 బీన్స్ అండి. బీన్స్ కూడా 1/2 బాయిల్ చేస్తున్నాను. 1/2 బాయిల్ ఎందుకు చేసామంటే మనము ఆయిల్ మనకి ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. పచ్చి వేసి మనం ఫ్రై చేసామంటే ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తుంది, రైస్కి మనకి టేస్ట్ బాగోదు. సో ఆయిల్ తక్కువ అవ్వడానికి నేను 1/2 బాయిల్ చేసి ఫ్రై చేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, 2 టేబుల్ స్పూన్స్ షెజ్వాన్ సాస్. షెజ్వాన్ సాస్ మనకు రెడీమేడ్ కూడా అవైలబుల్గా ఉంటుందండి, బయట మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. సో మనకు హోమ్ మేడ్ షెజ్వాన్ రైస్ నేను త్వరలోనే మీకు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. 1 టేబుల్ స్పూన్ వెనిగర్ అండి. వెనిగర్ వేయడం వల్ల మనకి కారం అవన్నీ కూడా మనకి బ్యాలెన్స్ అవుతాయి. మనకు రుచికి సరిపడా సాల్ట్ అండి. 1/4 టేబుల్ స్పూన్ షుగర్ అన్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మసాలా మొత్తం కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ అండి, సారీ సోయా సాస్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి రెస్టారెంట్ స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే షెజ్వాన్ రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.